ఇది రైట్. బొత్స సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మై ఫస్ట్ క్వశ్చన్ సత్యనారాయణ గారు, చెప్పండి. అమరావతికి సంబంధించి రాజధాని తరలింపు జరుగుతుంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో, ఇంకోటి విశాఖకు తీసుకొస్తామని ఫస్ట్ మాట్లాడింది మీరే, ఏది సీఎం గారు అప్పుడు విదేశాల్లో ఉన్నారు. ఆ రోజు నుంచి అలా 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 డెవలప్ అవుతూ వచ్చింది, చివరిగా తరలింపు దాకా వెళ్ళింది అనుకోండి అసెంబ్లీలో. ఇదేని మీరు ఒక సందర్భంలో ఏముంది అక్కడ శ్మశానంలా ఉందని మీరే అన్నారు అక్కడ నిన్న. ఇవాళ పర్యటిస్తున్నారు మీరు, ఏంటి విషయం, ఏంటి ఎందుకు పర్యటిస్తున్నారు? ముందుగా చెప్పండి అండి. హలో, చెప్పండి చెప్పండి. బొత్స గారు వినపడుతుంది. ఆయన వస్తారు ప్రాంతం వాడు చేసి మళ్ళీ ఏం ఆలోచిస్తే ఆ కాంటెస్ట్ మళ్ళీ ఈరోజు మా ప్రభుత్వ విధానం కేంద్రీకరణ ఆ రోజు అసెంబ్లీ గవర్నర్ గారు ఇక్కడ వచ్చి లిస్ట్ ఇక్కడ వచ్చి క్యాప్టీ పెట్టి అప్పుడు కావాల్సిన మొత్తం మినిస్టర్ గారు ఒక చిన్న రిక్వెస్ట్, మీరున్న దగ్గర సిగ్నల్ వీక్ గా ఉంది, కొంచెం ఏమన్నా పక్కకు వచ్చి ఇచ్చేయగలరా? మాట్లాడుతూనే లేదు, సిగ్నల్ వీక్ గా ఉంది, మాట్లాడుతూనే. మీరు శ్మశానం అనే దానికి మీరు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు, అది సరిగా రాలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో దీన్ని చూడడానికి వస్తున్నాను, బస్ వేసుకుని వస్తున్నానంటే ఆ రోజు ఏం చెప్తానంటే ఏం చేస్తాడని ఏం చూస్తాడు ఏం చెప్తాడు ఇదంతా మసాలా తయారు చేస్తే ఉన్న 5 సంవత్సరాలు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తే ఏది చేయకుండా ఏది కంటే వచ్చి ఏం చూస్తాడని చెప్పి అది నేను మాట్లాడింది. ఆ మాటలు వచ్చి ఒత్తిడి చేస్తా చేస్తూ చేస్తున్నాను. నేను ఆ రోజు ఏదన్నా ఈ రోజు అంటే నిలబడతాను, ఎందుకంటే నిన్న రోజున దాంతో పాటు మా అధికారులు చాలా అన్నారు దాని అంశం ఒక డాక్యుమెంట్ ఇచ్చి జనాన్ని చూపడం చేసేసి ఇందుకు సార్ మనం తీసుకొచ్చి ఈ అడవుల్లో ఈ పుట్టంలో చెట్లు అన్నారు. సరే అవన్నీ పక్కన పెట్టండి, నేను దాని గురించి చూడలేదు. మా పార్టీ విధానం ఏంటంటే వికేంద్రీకరణ విధానం నేపథ్యంలో ఇక్కడ రిజిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టాలనేది మా పార్టీ విధానం. సో కాబట్టి ఆ నేపథ్యంలో దానికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి చేయాలి, దానికి కావలసిన ఏర్పాట్లు చేయాలి. దాంతో పాటు ఇక్కడ వచ్చి ఎవరైతే ల్యాండ్ పోలింగ్ లోన్ వచ్చి భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన రైతులకు వచ్చి డెవలప్ చేసి ప్లాట్స్ ఇవ్వాలి, వాటికి కనెక్టివిటీ ఇవ్వాలి, వాటికి రోడ్ ఇవ్వాలి, వాటికి డెవలప్ నీటి ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, వాటిని డెవలప్ చేయాలి. దాంతో పాటు మెయిన్ కనెక్టివిటీ ఏ విజయవాడ నుంచి అక్కడ గుర్తింపు కానీ గుంటూరు దుర్గంపు కానీ రోడ్డు ఉందో ఆ కరకట్ రోడ్డు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే కనీసం ఆ కరకట్ రోడ్డు కూడా డెవలప్ చేస్తున్న దౌర్భాగ్యస్థితి గత ప్రభుత్వం జరిగింది. ఆ కరకట్ రోడ్డు వచ్చి డెవలప్ చేయకపోతే మెయిన్ యాక్సెస్ ఉండదు. ఇక్కడ ఇక్కడ ఇక్కడే 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 ఒక ప్రశ్న నాది, ఇక్కడే ఒక ప్రశ్న వినండి వినండి. మిగిలించిన తర్వాత నేను చెప్పేసాను, నేనే కదా మిమ్మల్ని అడిగాను, మీరే అడిగారు, మీరే అడిగారు. అందుకు ఆగండి, మరి నేను చెప్పిన ఆకంట మీరు అడిగితే నేనేం చెప్తాను? నేను చెప్పి నా పరిస్థితి చెప్తే మీ విషయాన్ని చెప్పని అండి, ఎందుకంటే జనానికి మీకు నేను చూస్తున్న ప్రజలకు వచ్చి మీరు కన్ఫ్యూజ్ చేయకూడదు ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అందుకని దాంతో పాటు ఆ కరకట్ రోడ్డు డెవలప్ చేయాలి. దాంతో పాటు ఏదైతే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇది మన ఆర్కే నియోజకవర్గం దాన్ని మంగళగిరి తిరిగినప్పుడు దీన్ని మోడల్ టౌన్ గా చేస్తామన్నారు. ఆ తాడేపల్లి మంగళగిరిని వచ్చి ఒక మోడల్ టౌన్ గా తయారు చేయాలి, దాన్ని కార్పొరేషన్ గా క్రియేట్ చేయాలి, దానికి కావాల్సిన మరుగు సౌకర్యాలను కాంక్రీట్ ని వాటర్ ని అన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమం అన్నింటిలో దాంతో పాటు 29 గ్రామాలని మనం అక్కడ వచ్చి రిజిస్టర్డ్ క్యాంపులు పెడుతున్నప్పుడు వాటిని అర్థం చేసి చేయాలి, దానికి కావాల్సిన మరుగు సదుపాయాలు చేయాలి. వీటన్నిటిని కూడా క్రోడీకరించుకొని వనరులు దానికి కావాల్సిన వనరులు ఇంతకు ముందు వచ్చి 100,000 కోట్ల రూపాయలు 10 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు ఈ ఆర్థిక పరిస్థితులు మన రాష్ట్ర పరిస్థితులు కాదు. మన రాష్ట్రంలో మనకున్న వనరులు మనకున్న పొదుపులు జాగ్రత్తగా దానికి కావాల్సినట్టుగా దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆ కార్యక్రమాలు చేయడానికి దాంతో పాటు ఏవైతే వీళ్ళు అట్టాసంగా 90 శాతం 80 శాతం అయిపోయాయని చెప్పి జనమందులు అభిప్రాయపడతారో
దాని ప్రత్యేకించి చూసుకోవడానికి ఒకటి రెండు బిల్డింగ్లు తప్ప ఎవరైతే లీజ్ ఏదైతే ఎంప్లాయీస్ తాలూకా పోర్ట్ ఎంప్లాయీస్ ఉందో ఏదైతే ఎంప్లాయీస్ ఉందో ఈ రెండు తప్ప ఈ రెండు బిల్డింగ్లు తప్ప ఏది ఏది ఆ రెండు బిల్డింగ్లే 70% అయినది మిగతా వండి కూడా ఇంకా మిగతా రెండు బిల్డింగ్ 50% మిగతా వచ్చి 20% అయ్యే తప్ప ఏవి ఇవ్వలేదు అక్కడ అన్నిటి కూడా అవి చూడడానికి వాటితో పాటు మిగతావన్నీ కూడా ఏ రకంగా చేయాలని ఈ కార్యక్రమం కోసం నేను అన్ని పరిశీలించుకుని మళ్ళీ ఎల్లుండి కూడా మళ్ళీ ఎల్లుండి అవుతున్నాను మళ్ళీ వెళ్తున్నాను వెళ్ళి ఆ లెజిస్లేటివ్ ఏదైతే లేఅవుట్స్ ఇస్తున్నాము రిజంబర్స్ ఇస్తామో ఆ ప్లాన్స్ అన్నిటి కూడా వారిని ఏ రకంగా చేయాలి ఆ ప్రజలకు ఇవ్వాలి దాన్ని వాటితో పాటు ఇవాళ నిన్న మొన్న చూసింది ఒక్కరోజు కాదు మొన్న కూడా వెళ్ళాను వెళ్ళారు మొన్న కూడా వెళ్ళారు అవును అది సార్ ఏం లేదు సార్ ఇప్పుడు కరకట్ట కరకట్ట అనేది ఒక గట్టు లాంటిది మీకు తెలుసు మీ ఏరియాలో కూడా చాలా కరకట్టలు ఉంటాయి కరకట్ట అనేది ఎప్పుడు కూడా నదికో చెరువుకో గట్టు లాంటిది సరే అప్పుడు ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేయలేదు ఏదో సింగిల్ రోడ్డు లాగా ఉండేది ఎదురెదురు వాహనాలు వస్తే కూడా నా వెళ్ళలేని పరిస్థితిలో ఉండేది చూసాం కదా ఇప్పుడు కూడా అంతే అలాగే ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇప్పుడు మీరేమంటున్నారంటే దాన్ని డబుల్ లైనో త్రిబుల్ లైనో చేస్తామని మీరు అంటున్నారు నేనేమంటానంటే అప్రోచ్ రోడ్ అది మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది కదా అది 4 కిలోమీటర్ దూరం మిగిలి ఉన్నది అది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మీ పార్టీ శాసనసభ్యులు చేతులు అంటే వాళ్ళ అనుచరులు ఆ నియోజకవర్గం పరిధిలో ఉంది అది పూర్తి చేయొచ్చు కదా దాన్ని పూర్తి చేస్తే ఇంకా వెయిట్ పెరుగుతుంది ప్లాట్లకి డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ వస్తుంది కదా గట్టు మీద రోడ్డు డెవలప్ చేస్తే మహా అయితే గోకరాజ్ గంగరాజు గారితో లేకపోతే ఎవరు రమేష్ గారితో లేకపోతే మీరు స్వామీజీకి ఇచ్చారు భూమి వాటికి విలువ పెరుగుతుంది తప్ప సార్ మీకు అవగాహన లేకుండా మాట్లాడుతున్న మాట మీరు అంతే అంటారా టెక్నికల్ పర్సన్ కాదు మీరు కావాల్సిన అతను చూమెడతాను మీకు అవగాహన లేకుండా మాట్లాడి అనవసరంగా ప్రజలు తెలుసుకుని తమ మీకున్న దీన్ని పొద్దు పాడు చేసుకోవద్దు మీకు అవగాహన నేను మాట్లాడి ఎవరికో గురించో ఎవరి పాపం గురించో ఏ ఒక్కడి గురించో ఇది చేస్తున్న కార్యక్రమాలు కాదు ఇది మీరు నేను ఒకటే టైం నా గురించి మీకు తెలియదా అంత చులకనగా మాట్లాడు దయచేసి అంత చులకనగా మాట్లాడుతూ నేను అంత చులకనగా మాట్లాడితే నేను హంబుల్ గా మీతో వచ్చి ఒక డీసెంట్ డిస్కషన్ కావాలి కానీ ఏ ఒక్కడి గురించో ప్రాప్తాల గురించో మాట్లాడాలి మీరు రాలేదు అసలు కాదు అది నీకు అంటుంది ఏంటంటే ఆ సీడాక్సెస్ రోడ్ ఇవ్వడానికి ఆ రోడ్డు కనెక్ట్ ఇవ్వడానికి రోడ్డు ఉండాలి మీరు అంతే ఫ్రెండ్ చూపెడతాను మిమ్మల్ని తీసుకెళ్లి చూపెడతాను ఆ రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలంటే ఈ రోడ్డు ఉండాలి మీరు లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఈ ప్లాన్ ఉంది కానీ తెలియలేదు లాస్ట్ గవర్నమెంట్ కూడా ఈ ప్లాన్ ఉంది ప్లాన్ ఈ ప్లాన్ లాస్ట్ గవర్నమెంట్ లో ఉండదు ఈ ప్లాన్ దాన్ని తెలియలేదు దాన్ని పెద్ద 500 కోట్ల రూపాయలు దానికి పెట్టారు 500 కోట్ల రూపాయలు పెట్టి చేయడం తప్పది అని చెప్పి ఆ యాక్సెస్ రోడ్ ముందు అడ్జెంట్ ఇవ్వాలని దాన్ని వచ్చి కుదించి దానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఆ కార్యక్రమం చేస్తున్నాము క్లారిటీ కోసం అడుగుతున్నాను సీడ్ యాక్సెస్ రేడ్ పూర్తి అవ్వాలంటే కరకట్ట రోడ్డు డెవలప్ చేయాలా అదే అది అది పూర్తి అవ్వాలంటే కనెక్టివిటీ ఉండాలి కాబట్టి దీన్ని చేయాలంటారా దీని మీద నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను మీరు చెప్పారు కదా తెలుసుకుంటా ఎల్లుండి మీరు అనుమతిస్తే మీతో పాటే వస్తాను నేను కూడా మీరు అలాగే అయితే అలాగే ఇంకొక విషయం సార్ అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ క్యాపిటల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్లిపోతారు జ్యుడిషియల్ క్యాపిటల్ సారీ లెజిస్లేచర్ క్యాపిటల్ మాత్రమే ఉంటుంది అది కూడా బడ్జెట్ సమావేశాలు విశాఖపట్నంలోనే జరుగుతాయి అది కూడా విశాఖపట్నానికి విజయనగరానికి మధ్యలో ఏదో చెప్పారు కదా కాబట్టి ఇది నావు మాత్రమే రాజధాని అనుకుంటున్న టైంలో మీరు ఈ రకమైన మొన్న నిన్న పర్యటనలు చూసేసరికి చాలామందికి కొంతమందికి ఏమో ఆశలు కలిగాయి ఏది ఇక్కడే ఉంటుంది అని కొంతమందికి ఏమో అనుమానాలు కలుగుతున్నాయి ఏదో 8,000 ఎకరాలు ఇది డెవలప్మెంట్ చేసినట్టు చేసి ఎవరికో తాకట్టు పెట్టి ఒక 5,000 కోట్లు అట్లా తీసుకొచ్చి ఈ సంక్షేమ పథకాలు నవరత్నాలు వీటికి పెట్టడానికి కోసం వేస్తున్నారు ఎత్తుగడని కొంతమంది మాట్లాడుతున్నారు సార్ మీరు సీనియర్ పార్టీ అంటే సీనియర్ మీన్స్ ఎక్కువ సంవత్సరాలు బట్టి మీరు ఒక ఈ వృత్తిలో ఉన్నారు మీరు 20 సంవత్సరం 30 సంవత్సరాలు బట్టి ఉన్నారు ఇప్పుడు నేను ఇప్పుడు 2 నిమిషాల ముందు మాట్లాడింది మీరు విన్నారు కదా ఇది మళ్ళీ ఎలాగొస్తారు అది నేను మీకు చెప్పాను కదా
पार्टी विधान వికేంద్రీకరణ అందులో భాగంగానే ఇక లెజిస్లేటివ్ క్యాప్ పెడుతున్నప్పుడు దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి ఏదైతే గత ప్రభుత్వంలో నుంచి ఎటువంటి ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వాళ్ళ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి చెంది పార్టీ ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి ఆ అభివృద్ధి చేయాలి దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు చేయాలి దాంతో పాటు అరకొరగా ఏవైతే ఆ బిల్డింగ్లు కట్టి ఉన్నాయో దాన్ని ఏ విధంగా వినియోగం తేవాలి దాన్ని దాన్ని వాల్యూ చేయాలి దానికి కావాల్సిన ఏ ప్రణాళిక చేయాలి ఆ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి అని ముందు చెప్పారు సార్ మీరు చూడండి చెప్పారు చెప్పారు సార్ చెప్పారు కానీ మళ్ళీ అంటే కొద్దిగా క్లారిటీ కోసం సార్ సార్ బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ సార్ 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 బొత్స సత్యనారాయణ అనే ఒక సీనియర్ మోస్ట్ అది కదండి మన మా గవర్నర్ చెప్పారు కదా మీ గవర్నర్ తో మీ గవర్నర్ గారి ప్రసంగం అలా ఉంటా సార్ ప్రసంగం ఉంటే గవర్నర్ గారు చెప్పినట్టు అనుకోలేం కదా మీకు సార్ మీకంటే ఎక్కువ నాకేం పెద్ద ఎక్కువ తెలియదండి మీరు చాలా మంత్రులుగా చేశారు గవర్నర్ ప్రసంగాలు రాయిస్తారు రాసిస్తారు వాళ్ళకి తెలుగు రాదు కోడ రాదు అది పూర్వ ప్రభుత్వాలు మా ప్రభుత్వాల్లో గవర్నర్ ప్రసంగం ఒకలాగా మేము ఒకలాగా యాక్టివ్ అయితే ఇక్కడ మేనిఫెస్టో గాని ఒకలాగా ఉంటది అంటే ఏం లేదు సార్ బొత్స సత్యనారాయణ అనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మాట్లాడే ప్రతి మాటకి అది రెండు పక్కల పదులు ఉంటది ఏటైనా తిరుగుతుంది అది కాదు నాకు సార్ నాకు ఇవన్నీ వద్దు సార్ స్ట్రైట్ గా ఒకటే చెప్పండి మూడు రాజధానుల సిద్ధాంతానికి కట్టుబడే ఉన్నారా ఏమన్నా మీ మనసులో ఏమన్నా కొద్దిగా మెత్తబడ్డాయా 180 రోజుల ఆందోళన ఉద్యమం చూసి మా పార్టీ విధానం పరిపాలన వికేంద్రీకరణ మన గవర్నర్ గారి ప్రసంగంలో మా పార్టీ విధానం చెప్పారు కరోనా ప్రాంతంలో ఉన్న అభివృద్ధి చేయవలసిన బాధ్యత మా ప్రభుత్వానికి రిజిస్టర్డ్ క్యాపిటల్ అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి అక్కడ ఉన్న రైతులకు ఇచ్చిన భూములకు వచ్చి వారికి సిస్టమ్ ద్వారా సిస్టమ్ ద్వారా అభివృద్ధి చేసి వారికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎన్నికల్లో ఏదైతే మంగళగిరిలో మాటిచ్చారో దాని ప్రకారం ఆ ప్రాంతాన్ని మోడల్ టౌన్ గా చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారు నిర్ణయం అది ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా ఇవాళ వచ్చి యాన్యుటీ వచ్చి రిలీజ్ చేస్తాం గత సంవత్సరం కూడా ఈ నెలలో రిలీజ్ చేస్తాం గత సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం కూడా గత నెలలో చేస్తాం ఎప్పుడైతే కరోనా ఉందో అందుకని ఆ నెలలో చేయలేపాం కానీ గత సంవత్సరం కూడా మే నెలలో ఇచ్చాము ఇప్పుడు కూడా మే నెలలోనే ఇప్పుడు కూడా మే నెలలో ఇచ్చాము ఇప్పుడు జూన్ లో ఇస్తున్నాం అయితే ఇంకొక విషయం చెప్పండి మీరు ఆ భవనాలు కష్టపడే కొంచెం కారిడార్లు ఆ ఫ్లోర్లు అని కూడా ఎక్కినట్టున్నారు అంటే కొంత ఏజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది అనుకోండి ఎనీవే చూసారు కదా కొన్ని ఏమో నాకంటే 15 ఏళ్ళు పెద్ద మీరు మీకు నాకు ఎలా 15-20 ఏళ్ళు సరే ఓకే ఎనీవే 30 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం స్వీట్ 16 మీరు 46 ఇప్పుడు నీకు నాకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు తేడా ఉండదని చెప్తే సరే అయితే ఓకే అక్కడ మీరు 46 సరే ఒప్పుకుంటాం సరే నేను 46 నేను అన్నాం నేను చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ఉండదు కానీ నా కూడా మీ ఫ్రెండ్ ఉండదు అని చెప్తున్నాను మా ఫ్రెండ్ మీరు నాకే పెద్ద ఫ్రెండ్ మీరు అంతకంటే కదా అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి ఆ భవనాలు చూశారు కదా ఇప్పుడు చెప్పారు ఇందాక మీరు ఒక రెండు భవనాలు ఏమో 70% రెండు భవనాలు ఏమో 50% భవనం ఏమో 20% అయింది అని చెప్పారు ఇప్పుడు వాటిని పూర్తి చేసి ఏం చేద్దామని అసలు పోరాదు ఏమీ లేదు అవ్వలేదు వీటిని పూర్తి చేసి ఏం చేద్దామని ఇప్పుడు వీటిని పూర్తి చేసి 70% 50% వీటిని పూర్తి చేసి ఏం చేద్దామని మీ ఆలోచనలోనే ఉన్నాము మీ ఆలోచనలే ఫాలో అవుతున్నాం మేము మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ గారు ఏ ఆలోచనలు మెయింటైన్ చేస్తున్నారో నేను అదే ఆలోచనలు మెయింటైన్ చేస్తున్నా అదేది ఉంటే అది మీకు నాకే తెలుసు అదేంటో రైట్ ఓకే క్యారియర్
కట్టినోళ్ళకి ఇంజనీర్లకి వాళ్ళ కొత్త కాదు కదా వాళ్ళు ముందే మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి కాకపోతే వాటిని పూర్తి చేసి ఎందుకు ఏం చేద్దాం ఎందుకు అడిగాను అంటే ఓన్లీ శాసనసభ సమావేశాల కోసమే అయితే అడపాదడపా సంవత్సరంలో 10 రోజులు జరిగే సమావేశాలు 20 రోజులు జరిగే సమావేశాల కోసం ఆ బిల్డింగ్లు అవసరం లేదు కదా అనే ఉద్దేశంతో అడిగాను దురుద్దేశం లేదు ఎప్పుడు జరగలేదు నేను బుట్టి పెరిగిన తర్వాత 100 రోజులు జరిగింది ఏ ప్రభుత్వంలోనో చూడలా ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా 100 రోజులు జరగలేదు జరగలేదు ఆ విషయంలో సార్ ఆ విషయంలో మీరు మంత్రిగా ఉన్నారు నేను సెక్రటరీ సీఎం రిపోర్టర్ గా ఉండేవాడిని నేనే కరెక్ట్ రైట్ థ్యాంక్స్ మీరు అది ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ ఎనీవే వీలైతే నేను కూడా వస్తాను నన్ను తీసుకెళ్లాలి మీరు ఓకే నేను కూడా వస్తాను